జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రజారంజకంగా సాగుతుందని విశాఖ జిల్లాకు చెందిన సౌత్ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగని, రైతు బాగుంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారనే సంకల్పంతో రైతులకు రైతు భరోసా పథకం అందించారని, అలాగే మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మఒడి రెండో విడత పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాన్ని సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందుగా 45,15,037 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు 15,000 చొప్పున 6,772 కోట్ల రూపాయలు అందించారని, ఇందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 4,10,004 మంది పిల్లల తల్లుల ఖాతాలకు వచ్చాయన్నారు. ఏ నాయకుడు చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డైమండ్ లీడర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలన కొన్నాళ్లు కొనసాగాలని, తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. భోగి శుభాకాంక్షలు. నేను మీ విల్లూరి భాస్కర్ రావు, వైఎస్ఆర్సీపీ ఎక్సిటి యూత్ ప్రెసిడెంట్. ఈరోజు భోగి భోగభాగ్యాలతో సకల సుఖ సంతోష భోగభాగ్యాలని ప్రసాదించాలని, అలాగే సంక్రాంతి సకల సుఖ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని, కనుమ కను విందుగా కనులు పండగగా ఉండాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లోని కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సుఖ సంతోష భోగభాగ్యాన్ని ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే రైతు పండిస్తేనే రైతు 10,000 నోట్లోకి, రైతు 10,000 భూమిలోకి వెళ్తే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. అటువంటి గొప్ప రైతుకి రైతు భరోసా అనే గొప్ప పథకం ద్వారాగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాన్ని రూపొందించి రైతులకి మేలు చేయాలనే గొప్ప సదుద్దేశంతో ఈరోజు రైతుని రాజులా చేసి రాష్ట్రానికి ఒక వెన్నుముకగా, దేశానికే తలమానికమైన పరిపాలనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు సుపరిపాలన, ఈవేళ రాష్ట్ర సుపరిపాలన అంటే ఏమిటో అన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిచూపించారు. అలాగే పేదలకు ఇళ్ల పట్టాభిషేకం, ఎందుకంటే ఈ యొక్క పండగ వాతావరణం మాకు డిసెంబర్ 25 నుంచే స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 25 ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇళ్ల పట్టాభిషేకం అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019లో జగనన్నకు పట్టాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రజలు ఏమన్నా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేసి పట్టాభిషేకం చేశారని, ఈరోజు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ప్రతి ఒక్కరికి కూడా పేదల ఇళ్ల పట్టాభిషేకం అని చెప్పేసి గొప్ప పథకాన్ని ప్రారంభించి, ఎందుకంటే ఇటువంటి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ కూడా గొప్ప గొప్ప వాళ్ళకే పుడతాయి. ఎందుకంటే ఆ రోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, బృహత్తరమైన రెండు పథకాలు ప్రవేశపెట్టి పేదవాడికి విద్య, పేదవాడికి వైద్యం అందించిన ఏకైక నాయకుడు. అటువంటి నాయకుడు కడుపులను గొప్పవాళ్ళు కాబట్టే ఆ గొప్పవాడి కడుపును మళ్ళీ గొప్పవాడే పుట్టాడు. ఈరోజు రాష్ట్రానికి ఆ గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా రూపకల్పన చేసి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సంక్షేమ పాలన్నీ కూడా పేదలకు అందేలా చేస్తున్నారు. అలాగే ఈరోజు అమ్మఒడి పథకం చూసుకుందాం. అమ్మఒడి పథకం నాడు నేడులో భాగంగా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ కళాశాలలన్నీ కూడా అభివృద్ధి పరిచి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి, పేద పిల్లలందరికీ కూడా ఉత్తమమైన విలువైన విద్యని అభ్యసిస్తూ, విలువైన విద్యను అందిస్తూ, మళ్ళీ ఈరోజు అమ్మఒడి పథకం ద్వారాగా తల్లుల అకౌంట్కి నేరుగా 15,000 రూపాయలు వేయడం అన్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కాబట్టి మాట ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకునే ఏకైక నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు 15,000 రూపాయలు ప్రతి అమ్మఒడి అకౌంట్లో నేరుగా జమ అవుతుంది.